ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పండి. దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చింది ఎవరి కోసం? కుక్కల కోసమా, నక్కల కోసమా, మొక్కల కోసమా? ఏమంటారండి? దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద ఉదయించిన కారణం ఏంటో గట్టిగా చెప్పండి. నీకోసం. యేసుక్రీస్తు ఈ భూమి మీద శ్రేష్టమైన బోధలు చేసిన కారణం చెప్పండి. నీకోసం, నా కోసం. యేసుక్రీస్తు ఏ తప్పు చేయకపోయినప్పటికీ తన చేతుల్లో మేకులు దిగగొట్టబడినాయి. కారణం ఏమిటి? మన చేతులతో చేసిన పాపం. రక్త ప్రోక్షణం పాప వినాశనం. రక్తము ప్రోక్షించబడితే పాపం వినాశనం అవుతుంది. నువ్వు నేను చేసినటువంటి పాపిష్టి పనులను బట్టి యేసుక్రీస్తు యొక్క చేతులు రక్తాన్ని చిమ్మవలసి వచ్చింది. మన చేతుల్లో పడాల్సిన శిక్ష యేసుక్రీస్తు చేతుల్లో పడింది. అడ్డమైన తిరుగుళ్ళు తిరిగిన మన పాదాలకు, మన కాళ్లకు శిక్ష పడాలి. యేసుక్రీస్తు తన పాదాలను మేకులకు అప్పగించాడు. మేకులతో తన పాదాలు కొట్టేశాడు. చేతుల్లో మేకులు దిగగొట్టేశాడు. పాపిష్టి తలంపులను బట్టి శిక్షించబడవలసింది మనం. యేసుక్రీస్తు శిరస్సు పైన ముళ్ళ కిరీటం పెట్టేశాడు. పాపిష్టి పనులు చేయడానికి శరీరాన్ని వాడిన మన శరీరము గాయపరచబడాలి. యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని దున్ని పడేశారు. చేసిన అడ్డమైన పాపిష్టి పనులను బట్టి మరణం రావాల్సింది మనకు. యేసుక్రీస్తు నిన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి నీకు శిక్ష పడకూడదని, ఆ శిక్షను తప్పించాలని నీ నా స్థానంలో పాప పరిహారార్థ బలిగా యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. ఈ లోకంలో అన్నిటికంటే బహుశక్తి కలిగింది మరణం. మరణాన్ని జయించగలిగిన శక్తి ఒకే ఒక్క దేవునికి ఉంటుంది. దేవుడు తప్ప ఏ ఒక్కరు కూడా మరణాన్ని జయించటం సాధ్యము కాదు. అడుగుతున్నా, మరి మరణాన్ని జయించి మూడవ రోజున తిరిగి లేచిన మహా గొప్ప లోకరక్షకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు కాకుండా. ఎందుకని ఈరోజు ప్రపంచమంతా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటుంది? కారణం తెలుసా? దేవుడే దివిని విడిచిపెట్టి ఈ భూమి మీద దిగి వచ్చిన దినం, జన్మించిన దినం. ఎందుకని ఆయనను లోకరక్షకునిగా, దేవదేవునిగా ప్రపంచం కొలుస్తుంది, నమ్ముతున్న కారణం తెలుసా? ఆయన మరణించి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో. ఒక్క దేవుడు మాత్రమే మరణాన్ని గెలవగలడు. ఒక్క దేవునికి మాత్రమే మరణము లేదు. కృష్ణ, మీరు హాస్పిటల్కి వెళితే మీకు బ్రతికున్న డాక్టర్ గారు కావాలా, చచ్చిపోయిన డాక్టర్ గారు కావాలా? అక్కడ ఆ హాస్పిటల్ను ప్రారంభించినటువంటి ఆ ఫేమస్ డాక్టర్ ఫోటో ఉంది. ఆయన ఆ హాస్పిటల్ని స్థాపించారు కానీ మరణించారు. వారి పెద్ద ఫోటో ఉంది. ఇప్పుడు నా ప్రశ్న, ఆ ఫోటో దగ్గరకు వెళ్ళి డాక్టర్ గారు, డాక్టర్ గారు నాకు వైద్యం చేయరా, డాక్టర్ గారు, డాక్టర్ గారు నాకు రోగం ముదిరిపోతూ ఉంది, నాకు మందులు ఇవ్వరా అని చెప్పి ఫోటో ముందుకు వెళ్ళి ఆ చనిపోయిన డాక్టర్ గారికి మీరు వైద్య సహాయం కోరతారా, లేకపోతే బతుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్తారా? కొంచెం చెప్తారా అండి? దీనికి పిహెచ్డి చేయాల్సిన అవసరంలా. కామన్ సెన్స్ చాలు. బ్రతికి ఉన్న రోగికి బ్రతికి ఉన్న డాక్టరే కావాలి. బ్రతికి ఉన్న మనిషికి బ్రతికి ఉన్న దేవుడే కావాలి. ఆ దేవుడే ప్రభు అని యేసుక్రీస్తు కాబట్టే ప్రపంచమంతా ఉన్న 200 దేశాలు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. మనిషిని సృష్టించిన దేవుడే మనిషి కోసం భూమి మీద జన్మించిన ఈ అద్భుతమైన పర్వదినాన్ని పండుగగా ఆచరిస్తున్నాయి. ప్రియ సహోదరి, సహోదరుడు, ఆ దేవుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నాడు, నేను మీ అందరినీ పరలోకానికి తీసుకెళ్తాను. మీరు నాతో పాటు పరలోకంలో ఉండులాగున అక్కడ మీకోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. స్థలాన్ని సిద్ధపరిచిన తర్వాత నేను తిరిగి వచ్చేస్తాను. యేసుక్రీస్తు ఏదో ఒకరోజు తిరిగి రాబోతున్నాడు. ఎవరికోసం? తనను విశ్వసించిన, తనను నమ్మిన తన బిడ్డలైన ప్రతి ఒక్కరిని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి విధమైన కష్టం నుండి, శాపం నుండి, నష్టం నుండి, అవమానం నుండి, అపకీర్తి నుండి, అనారోగ్యాల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించి యుగ యుగములు పరలోకములో తనతో పాటు నివసించే భాగ్యాన్ని కల్పించటానికి దేవుడు త్వరలో రాబోతున్నాడు. ప్రశ్న, ఈరోజు మీలో ఎంతమంది ఈ లోకం శాశ్వతం కాదు, మనిషి చనిపోయిన తరువాత ఎక్కడికో పోతున్నాడో, ఆ పోయే మనిషి నరకానికి కాకుండా పరలోకానికి పోవాలి అంటే నీకంటే ముందుగా పరలోకానికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తుకు తెలుసు పరలోకానికి మార్గం. కాబట్టి యేసు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఏ ఒక్కడు కూడా పరలోకానికి రాలేడు. ఎందుకని? ఆయనే కదండి పరలోకము నుంచి భూమి మీదకు దిగొచ్చింది. ఆయనే కదా నీ కొరకు, నా కొరకు
పరలోకాన్ని సిద్ధపరుస్తుంది. వీళ్ళు ఎంతమంది ఆశిస్తున్నారు, ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నేను పరలోకానికి వెళ్ళాలి అని ఆశిస్తున్నట్లయితే, ఆ పరలోకంలో నీ కోసం స్థలం సిద్ధపరుస్తున్న ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు చేతిలో నువ్వు చేయి వేస్తే, ఒకరోజు ఆయన వస్తాడు, తన చేత్తో నిన్ను తన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. అట్టి మహాభాగ్యము నాకు కావాలి అన్నవారు మీ హస్తాన్ని పైకి చూపిస్తారా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, పనికి మాలిన వారిని, పాడైపోయిన వారిని, పతనమైపోయిన వారిని పనికొచ్చే పాత్రలుగా, ప్రయోజకులుగా, పరిశుద్ధులుగా మార్చగలిగినటువంటి పరమ తండ్రివి నాయన, ఎవరెవరి జీవితాలు అయితే పతనమైపోయినాయో, ఎవరెవరి యవ్వన ప్రాయమైతే పాడైపోయిందో, ఎవరెవరి కుటుంబాలు అయితే కుప్పగూలిపోయినాయో, ఆ కుటుంబాలను కట్టండి నాయన. ఏ రీతిగా ఈరోజు ఎందరైతే ప్రభు తమ చేతిని చేతికి అప్పగిస్తున్నారో, ఆ చేతిని మీరు పట్టుకోండి నాయన, ఆ జీవితాన్ని మీరు పట్టుకోండి అయ్యా. ఈ భూమి మీద బ్రతికున్నంత కాలము విలువలు కలిగిన జీవితం జీవించాలి, విలువైన జీవితము జీవించాలి, సగటు మనిషికి మేలు చేసే మంచి మనిషిగా జీవించాలి నాయన. సహాయం చేయండి. శాంతి, సమాధానము, సంతోషం ఈ క్రిస్మస్లో ప్రతి ఒక్కరికి, వారి కుటుంబానికి సమృద్ధిగా దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.